ఒకవైపు దాచిపెట్టుకున్న పైసలు బ్యాంకు నుంచి తీయాలన్నా, దాచిపెట్టుకోవడానికి పైసలు బ్యాంకులో వెయ్యాలన్నా ఛార్జీల వసూలు పేరుతో అదీను April 1 నుండి అని SBIతో సహా కొన్ని ప్రధాన బ్యాంకులు ప్రకటించిన సమయంలో ఉన్న ఖాతాలను ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనలో ఖాతాదారులు ఆలోచిస్తున్న తరుణంలో కోటక్ మహీంద్రా బ్యాంకు మాత్రం ఖాతాదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్తో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలకు కూడా ఒక్క పైసా కూడా ఛార్జీ చేయబోమని, అన్ని సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించడము SBI లాంటి ప్రధాన బ్యాంకుల ఖాతాదారులకు కొంత ఊరట కలిగిస్తుందా? ఎందుకంటే చాలామంది తమ బ్యాంక్ అకౌంట్స్ను మూసివేసి కొత్త ఖాతాలను ఏ బ్యాంకులో తెరవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ 811 ప్లాన్తో సరికొత్త పథకాన్ని బుధవారం నాడు ప్రకటించింది. తమ బ్యాంకులో ఈ పథకం క్రింద సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి కేవలం ఆధార్ నంబర్ మరియు పాన్ కార్డ్ నంబర్ ఉంటే చాలని ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేయడానికే ఈ కొత్త పథకం ప్రారంభించినట్లు ఈ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ రకమైన జీరో బ్యాలెన్స్ జీరో ఛార్జ్ పథకంతో రానున్న 1.5 సంవత్సరంలో తమ ఖాతాదారుల సంఖ్యను 1.6 కోట్లకు పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉదయ్ కోటక్ తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తామని, ఈ సేవలకై ఎటువంటి రుసుములు వసూలు చేయబోమని ప్రకటించటం కొసమెరుపు. అంతేకాక ఆర్థిక లావాదేవీల నిర్వహణతో పాటుగా ఆన్లైన్ షాపింగ్, సినిమా టికెట్స్, హోటల్ రూమ్ బుకింగ్స్ లాంటి వివిధ సేవలను కూడా అందించనున్నట్లు తెలిపారు ఉదయ్ కోటక్. HDFC, SBI లాంటి బ్యాంకులు మాత్రం April 1 నుంచి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఫీజును వసూలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్న విషయము మనందరికీ తెలిసిందే. ఇటువంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లాయిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.